సీజన్ లేకపోయినా కూడా మనకి ఎండాకాలంలో గులాబీ పువ్వులు పెద్ద సైజులో అదేవిధంగా గుత్తులు గుత్తులుగా రావడానికి ఒక మంచి హెల్దీ ఆర్గానిక్ హోమ్మేడ్ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. దాన్ని మీరు బూస్ట్ కూడా అనొచ్చు. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి మనం గులాబీ పువ్వుల గురించి మాట్లాడుకుందాము. చాలామందికి గులాబీ పువ్వులు సీజన్ వెళ్ళిన తర్వాత ఆ మొక్కలన్నీ కూడా కాలిపోవడం, ప్రతి మొగ్గ వచ్చి కూడా కాలిపోవడం, అదేవిధంగా పువ్వులు రాకపోవడం, పువ్వులు వచ్చినా కూడా పెద్ద సైజులో రాకపోవడం అనేది చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని చెక్ పెట్టే విధంగా నేను ఈరోజు ఒక వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ అయినా కానివ్వండి, 15 డేస్కి ఒకసారి అయినా కానివ్వండి, మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. మీకు తప్పకుండా రిజల్ట్ అనేది లభిస్తుంది. సో మీ మొక్క హెల్దీగా గ్రోత్ అవుతుంది, అదేవిధంగా ఫుల్ బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ మొత్తానికి కూడా మొగ్గలు మొత్తం కూడా పెద్ద పెద్ద పువ్వుల్లాగా గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతుంది. సో ఇంకా ఫర్టిలైజర్ ఏందో లేట్ చేయకుండా మనం చూసేసుకుందాము. దానికన్నా ముందు మీరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, సరేనా? ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అయినట్లయితే ఇంట్లోనే చీపెస్ట్గా మనం బెస్ట్ సాలిడ్ ఫర్టిలైజర్స్ అనేవి మన చిన్ని నందనవనంకి ఇచ్చి మన చిన్ని నందనవనం అనేది హెల్దీగా గ్రోత్ అయ్యేలాగా చూసుకోవచ్చు. మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలు, ఓకేనా? సో ఇంకా మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము. చూడండి, మీరు ఇక్కడ చూస్తున్న ఫర్టిలైజర్ వచ్చేసి కిచెన్ వేస్ట్. సో మనం ఇంట్లో తయారు చేసిన కిచెన్ వేస్ట్. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి మీరు 1 వీక్లో కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు, ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. కంపోస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసి స్టోర్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో మా కంపోస్ట్ వలన మరి యూజ్ లేకుండా ఏమీ ఉండదు. ఒకసారి కంపోస్ట్ ప్రిపేర్ చేసి ఆ కంపోస్ట్ చాలా ఉండిపోతుంది అని మీరు భయపడొద్దు. ఓన్లీ జస్ట్ మీరు ఈ కంపోస్ట్ ఇప్పుడు సమ్మర్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కంపోస్ట్ని ప్రిపేర్ చేయండి కిచెన్ వేస్ట్తో, ప్రతి వెజిటేబుల్తో, పనికిరాని వెజిటేబుల్తో. నేను ప్రిపేర్ చేసిన మోస్ట్లీ సాలిడ్ రిచ్ ఫర్టిలైజర్ ఇది కిచెన్ కంపోస్ట్. కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్. ఈ కంపోస్ట్ని మీరు జస్ట్ వారానికి ఒకసారి ఇవ్వండి. మీకు టైం ఉండే వారానికి ఒకసారి ఇవ్వండి. వారానికి ఒకసారి ఇవ్వడం వలన మీరు ప్రతిరోజు మీ మొక్క అనేది చాలా హెల్దీగా చూస్తారు, అదేవిధంగా గుత్తులు గుత్తులుగా పువ్వులను మీ చిన్ని మిద్దె తోటలో ఉంటాయి, సరేనా? ఇప్పుడు వీటిని ఎలా ఇవ్వాలో చూసుకుందాము. సో ఈ ఫర్టిలైజర్ని ఇచ్చే ముందు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన గులాబీ మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ ఎండ వచ్చి ఈ ఆకులన్నీ కూడా కాలిపోతున్నాయి. వీటిని అలానే వదిలేయకండి, వీటిని తీసేయండి. సో మనం ప్రతి మొక్క గురించి మాట్లాడుకునేటప్పుడు వీడియో అనేది లెంత్ అవుతుంది, అందుకోసం అనేసి నేను ఫర్టిలైజర్ అనేది ముందే చూపించేశాను. చాలామందికి ఆ పేషెన్స్ అనేది చాలా తక్కువ, వీడియో ఇంత లెంతీగా ఉంది మనం చూడలేము అనేసి. సో కాబట్టి నేను ఫర్టిలైజర్ ముందే చెప్పేశాను. ఇలాంటి ఆకులు మీరు తీసేయడం వలన ఇక్కడి నుంచి మీకు కొత్తగా ఆకులు రావడం జరుగుతుంది. చూడండి, మనకి నేను ఇక్కడ మొన్నే మొత్తం కూడా కట్ చేసేసాను. మనకి ఇలా ఎర్రగా చిగుళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది, చూడండి, చూస్తున్నారా? ఇది మనకి కొత్తగా వచ్చిన బ్రాంచ్. ఈ కొమ్మ మొత్తం కూడా బ్రాంచ్ అనేది కొత్తగా వచ్చింది. సో ఇది మొత్తం కూడా కొత్తగా వచ్చి చూడండి, దీనికి హెల్దీగా ఎంత గ్రోత్ అవుతుంది. మనకి గులాబీ చెట్లకి చిగుర్లు అనేవి ఎర్రగా రావాలి. చిగుళ్ళు ఎర్రగా వస్తేనే చాలా హెల్దీగా గ్రోత్ అవుతున్నట్లు లెక్క. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కొమ్మకి మొగ్గలు అనేవి ఉన్నాయి, ప్రతి కొమ్మకి మొగ్గలు. సో ఎండాకాలం కాబట్టి మీరు 2 టైమ్స్ వాటరింగ్ చేయండి. ప్రతి 2 రోజులకు ఒకసారి ఫర్టిలైజర్స్ మార్చి మార్చి ఇస్తూ ఉండండి. మన ఛానల్లో అన్ని రకాల ఫర్టిలైజర్, రిచ్ సాలిడ్ ఎన్పీకే ఫర్టిలైజర్స్, కాల్షియం ఫర్టిలైజర్స్ చాలా ఉన్నాయి. మీరు అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వండి. అదేవిధంగా వీక్లీ వన్స్, 15 డేస్కి ఒకసారి ఈ కిచెన్ కంపోస్ట్ని వేయండి. సో మన దగ్గర కిచెన్ కంపోస్ట్ లేదు, మేమేం చేయాలి, కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకునే టైం లేదు, వాటికి
వేరే విధంగా మనం ఎలా చేసేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. సో మీరు కిచెన్ కంపోస్ట్ ప్లేస్లో వర్మీ కంపోస్ట్ అనేది యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా మనం ఇది ఎలా యాడ్ చేయాలో చూసేసుకుందాం. ముందుగా మనకి సాయిల్ అనేది చెమ్మగా ఉండాలి, అదేవిధంగా లేయర్ వన్ లేయర్ అనేది పొడి పొడిగా ఉండాలి. అప్పుడే మీకు గ్రోతింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా తీసేసేయండి. సో చుట్టూతా తీసేసేయండి. నేను ఈ మొక్క తెచ్చిన దగ్గర నుంచి ఓన్లీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసే ఆర్గానిక్ రిచ్ సాలిడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడే మనం దీన్ని కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నాము. దీని రిపోర్టింగ్ కూడా మన వీడియోలో ఉంది, మన ఛానల్లో వీడియో రూపంలో ఉంది, మీరు చూడండి. సరేనా? గుప్పెడు చాలు ఫ్రెండ్స్, గుప్పెడు ఇవ్వండి, మీరు గుత్తులు గుత్తులుగా పువ్వులని వచ్చేస్తాయి. సో చూశారు కదా, ఇలా నేను గుప్పెడు తీసుకున్నాను. ఈ గుప్పెడు మొత్తాన్ని కూడా మనం ఇలా రౌండ్గా ఇలా చుట్టూతా వేసేసుకోండి. సో మీరు ఇది చేసే ముందు వాటరింగ్ అనేది చేయకండి, ఇది చేసిన తర్వాత వాటరింగ్ చేసేసుకోవాలి. సో నార్మల్గా నేను మార్నింగ్ టైం వాటరింగ్ చేశాను, ఇప్పుడు నేను ఈవినింగ్ టైం అనేది వీడియో తీయడం జరుగుతుంది. సో ఇలా చుట్టూతా వేసేసుకోండి. ఇలా చుట్టూతా వేసేసుకున్న తర్వాత మనం తీసేసుకున్న మట్టి మొత్తాన్ని కూడా దాని మీద కప్పేసేయండి. మీరు ప్రతి గులాబీ మొక్కకి వేసేసుకోవచ్చు. హైబ్రిడ్ గులాబీ, నాటు గులాబీ, చిట్టి గులాబీలు అన్ని మొక్కలకి ఇలా వేయండి. అదేవిధంగా మీరు మందారం మొక్క కూడా చేసేసుకోవచ్చు. సో దాని గురించి నేను వీడియో అనేది ఫర్దర్గా తీస్తాను. ప్రెజెంట్ మనం గులాబీ మొక్కల గురించి మాట్లాడుతున్నాము. సో ఇలా మొత్తం కూడా అనేసేయండి. సో ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త. చూశారు కదా, జస్ట్ ఇది వేయండి, మీరు 1 వీక్లో రిజల్ట్ అనేది చూస్తారు. మీకు లైవ్ రిజల్ట్ అనేది కూడా నేను నెక్స్ట్ కూడా చూపిస్తాను. ఇలా వేసిన తర్వాత వాటర్ అనేది కంపల్సరీ చేయండి. ఓకేనా? వాటర్ చేసేసేయండి. సో ఎంత వాటరింగ్ పట్టిందో అంత వాటర్ మాత్రమే తీసేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ వాటరే ఇస్తున్నాను. సో మనకి హెల్దీ రిచ్ ఫర్టిలైజర్ అనేది మన గులాబీ మొక్కకి లభించింది. సో మీరు వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు గులాబీ మొక్క గురించి డౌట్ అనేది ఏమీ ఉండకూడదు. ఆల్రెడీ మన ఛానల్లో గులాబీ మొక్క గురించి ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అని కాఫీ ఫర్టిలైజర్ గురించి వీడియో తీశాను, అది బెస్ట్ అండ్ మంచి రిజల్ట్ ఇచ్చింది. సో చూడండి. ఓకేనా? సో మీకు ఇంకా ఫర్దర్గా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు తప్పకుండా ఈ వీడియో అనేది యూస్ఫుల్ ఫ్రెండ్స్, చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.